हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल केस किचन की स्वागत ब्रेकफास्ट ऐटम अंत मन को इंट्लो वेंट वेंटने कावालनुकुन्नप्पुडु लेकपोते ये टिफिन ऐटम एम लेनप्पुडु तयारे ओक ब्रेकफास्ट स्नैक ऐटम लांटी चूपेडतानंडी दानिकि कावाल्सिन पदार्थालु वच्चि ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను దీని ప్లేస్ లో మనం గోధుమ అంటే వీట్ది గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు కాకపోతే మాత్రం నేను ఇప్పుడు మైదా పిండి తీసుకుంటున్నానండి దీన్ని మామూలుగా చపాతి పిండి లాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ పిండిని ఇలా చాలా అంటే మనం బక్షాలకు కలుపుకుంటాం చూడండి ఆ టైప్ లో కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొద్దిగా లూజ్ గా కలుపుకోవాలి మిగతా ఐటమ్స్ అన్ని పదార్థాలని చూపెడతానండి ఇప్పుడు మీకు అన్ని స్టఫింగ్ కోసమండి మనం మామూలుగా దానిలో స్టఫ్ చేసుకోవడానికి ఒక కప్పు క్యారెట్ తురుముకున్నాను ఒక కప్పు క్యాబేజ్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తురుముకుంటే చాలా చిన్న పీసెస్ లాగా పడుతుందండి అంటే ఇట్లా కొబ్బరి తురుము పడ్డట్టు పడుతుంది అందుకే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చి ఒక కప్పు కొద్దిగా తక్కువగా క్యాప్సికం తీసుకున్నాను కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం పిండిని ముందుగా కలిపి ఉంచుకోవాలి ఎందుకంటే పిండి అనేది కొద్దిగా నాని బాగా వస్తాయండి అంటే చేసినప్పుడు బాగుంటాయి తిన్నప్పుడు కూడా బాగా అంటే ఇట్లా కొంచెం ఉబ్బుగా రావడం తర్వాత వచ్చి టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఆయిల్ అంటే స్టవ్ ఆన్ చేసుకొని మూకుడులోకి ఒక రెండు 1 or 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నానండి తర్వాత పోప్ దినుసులు వేసుకుందాము ఫ్రెండ్స్ జీలకర్ర యాడ్ చేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఫ్రెండ్స్ ఒక కప్ ఆనియన్స్ కూడా తీసుకుందామండి సరిపడ కారం తీసుకుంటున్నాను అలాగే సరిపడ ఉప్పు తీసుకుంటున్నాను ఇది మామూలుగా మెజర్ ప్రకారం అయితే ఒక టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ఉప్పు మాత్రం తగినంత తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం తర్వాత మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుందామండి ఈ వెజ్ ప్యాకెట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి మనం మామూలుగా మార్నింగ్ టిఫిన్ లాగైనా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చండి ఈ తరిగి పెట్టుకున్న క్యాప్సికం పీసెస్ కూడా వేసుకుంటున్నానండి ఒకవేళ గనుక ఎవరికైనా ఈ క్యాప్సికం వేసుకోవడం ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ముందుగా కొద్దిగా మనం తీసుకున్న ఉప్పును వేసుకుందామండి ఎందుకంటే ఉప్పు వేసుకుంటే వెజిటబుల్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయండి ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుందని వేసానండి తర్వాత కారమును గరం మసాలా గిన్నె వేసుకుందాం కారం వేసుకుందామండి అలానే ఒక సగం స్పూన్ అలా వేయించి జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి ఇది ఒక సగం స్పూన్ అలా ధనియా పౌడర్ కూడా వేసుకుందాము ఇష్టమైన వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి నేను మాత్రం వేయట్లేదు వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలండి కాకపోతే ఏంటంటే కింద మనకేమన్నా మాడుతుందని అనుమానంతో కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా దించే ముందు ఈ కొత్తిమీర తరుగు వేసి దించుదాము మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఎంతో రుచికరమైన వెజ్ ప్యాకెట్స్ తయారవడానికి స్టఫ్ అనేది తయారైపోతుంది మూత వేసి ఉంచుదాము ఒక 2-3 మినిట్స్ అలా ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి దాదాపు 2-3 మినిట్స్ అయింది మనం మూత పెట్టి కూడా మేబీ అయ్యి ఉండొచ్చు స్టఫ్ అనేది ఒకసారి గరిటెతో కలపెట్టి చూద్దాం చాలా నీట్ గా ఫ్రై అయ్యిందండి మనం ఇప్పుడు దీనిలోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ను ఆఫ్ చేసుకుందాం చాలా రుచిగా ఉంటాయి చాలా తొందరగా కూడా అయిపోతాయండి చేయడం కూడా ఎందుకంటే కొంతమంది పిల్లలు ఈ క్యాబేజ్ ని క్యాప్సికం తినడానికి చాలా మంది ఇష్టపడారండి ఇలా వెజిటబుల్స్ లాగా కూడా చేసుకొని పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వెరైటీగా ఉంటుంది ఫుడ్ కూడా అంటే టిఫిన్ లాగైనా స్నాక్ లాగైనా తీసుకున్నప్పుడు ఇది వెరైటీగా కూడా ఉంటుంది తినమనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మనం మామూలుగా రెగ్యులర్గా ఊకే అన్ని చేసుకునేవే చేసుకొని బోరింగ్గా ఫీల్ కాకుండా ఇలా కొత్త వెరైటీతో కూడా మనం సర్ప్రైజ్ చేయొచ్చు పిల్లల్ని పెద్దవాళ్ళని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫర్దర్ ప్రిపరేషన్ చూద్దాం అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా చల్లారనిద్దాం ముందుగా దీన్ని చాలా బాగా నానిపోయిందండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను చిన్న చిన్న ఉండల్లాగా తీసుకోవాలండి ఇలా చిన్న సైజు ఉండల్లాగా తీసుకోవాలి బాల్ సైజు ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకున్నాక మనం స్టఫింగ్ ఇన్లో పెట్టుకొని కూరుకొని అంటే స్టఫ్ మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా దాన్ని ఇందులోకి పెట్టి చిన్న చిన్న బాల్స్ లాగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చక్కగా పూరీలాగా చేసుకోవాలండి చేయి మీదనే
దీనిలో ఇప్పుడు ఇది చల్లారింది కదా, స్టఫింగ్ అనేది పెట్టుకుందాం మనం. ఇలా మొత్తం కప్పేసుకోవాలి దీంతో పిండితోని. బాల్స్ లాగా కింద సెట్ చేసుకోవాలండి. దీన్ని ఏం లేదు, ఇలా ఉంది కదా, కొంచెం రౌండ్గా కొంచెం నీట్గా వచ్చేటట్టు కొంచెం సెట్ చేసుకోవాలి. ప్రతి దాన్ని కూడా ఇలానే స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మనం పెనం వేసుకొని దానిపై రెండు వైపులా గోల్డెన్ మెరూన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడం అండి. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, ఇష్టం అది. ఫ్రెండ్స్ ఇలా నీట్గా స్టఫ్ చేసుకొని వెజ్ ప్యాకెట్స్ని తయారు చేసుకోవాలండి. ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం వెంటనే ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇవి చాలా రుచిగా ఉంటాయండి. మనం ఇలానైనా చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా స్క్వేర్ షేప్లోనైనా చేసుకోవచ్చు అండి. వీటిని గ్రీన్ చట్నీతో కానీ లేకపోతే టమాటా సాస్తో కానీ లేకపోతే టమాటా చట్నీ దాంతో అయినా తీసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటాయి వేడివేడిగా తీసుకుంటే. అనేది తక్కువగా తీసుకుంటుంది కాబట్టి హెల్త్కు మంచిదని నేను అంటే పెనం పైనే ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్నానండి, ఆల్రెడీ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీని మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ మనం వేసి 1 మినిట్ కూడా కాలేదండి, కాకపోతే చూసారా పొంగుతున్నట్టుగా వస్తున్నాయి. ఎందుకంటే మనము పిండిని అనేది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా పొంగినట్టుగా వస్తున్నాయండి. ఇప్పుడు 1 సైడ్ అలా ఫ్రై అయిపోయాయి, సెకండ్ వైపు టర్న్ చేసుకుందాం. ఎంత రుచికరమైన వెజ్ ప్యాకెట్స్ తయారైపోతాయి. ఫ్రెండ్స్ చూసారా అండి, రెండవ వైపు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఎంత రుచికరమైన వెజ్ ప్యాకెట్స్ అనేది తయారైపోతాయి. ఎమ్మి వెజ్ ప్యాకెట్స్ అనేటివి ప్రిపేర్ అయిపోయాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ప్రాసెస్కి అంత స్టఫ్ తయారు చేసుకోవడానికి మొత్తం 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి. ఈ ఆయిల్ అనేది కూడా తక్కువనే పడుతుందండి. మనం మామూలుగా పెనంపై వేసుకుని కాలుస్తున్నాం కాబట్టి ఒక డ్రాప్ అలా చుట్టూరా వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారా అండి, ఎంతో రుచికరమైన వెజ్ ప్యాకెట్స్ అనేటివి ప్రిపేర్ అయిపోయాయి విత్ టమాటా సాస్తోని. మీకు ఎవరికైనా టమాటా సాస్ అనేది ఇష్టం లేకపోతే వేరే మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చండి. ఎంతో రుచికరమైన వెజ్ ప్యాకెట్స్ అనేటివి తయారైపోయాయండి. ఇంకొకటి ఇందులో మనకి స్వీట్ కార్న్ లాంటిది ఏమన్నా దొరికితే అవి కూడా వేసుకోవచ్చండి. బాయిల్డ్, హాఫ్ బాయిల్డ్ అంటే సెమీ బాయిల్డ్ చేసుకొని అవి కూడా స్టఫ్డ్ కర్రీలో ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.